हाय एवरीवन वेलकम टू एमएलटी लर्निंग तेलुगु चैनल ना पेर रामु सो मीर चूस्तुन्नारु एमएलटी लर्निंग तेलुगु चैनल सो ई रोजु सो नेनु चेप्पबोये टापिक एंटी अंटे सो चाला मंदी फ्रीक्वेंट गा ओकटे क्वेश्चन अयिते अडुगुतुन्नारु सो कॉल चेसि अडुगुतुन्नारु सो एंटी अंटे सो बीएसएमएलटी चेयडं वल्ल सो फ्यूचर एला उंटुंदि सो एटुवंटि बेनिफिट्स उंटायि अनि चेप्पेसि चाला मंदी सेम क्वेश्चन अयिते माकु कॉल चेसि अयिते अडुगुतुन्नारु सो अंदर की समाधान चेप्पडानिकि की कोंचेम इब्बंदिगा उंदि सो एंदुकंटे वाळ्ळु कॉल्स चेसि अडुगुतुन्नारु सो अंदुकने ओक वीडियो रूपंलो क्लारिटी इद्दामनि चेप्पेसि वीडियो अयिते पेडुतुन्ना सो फस्ट आफ् आल् वच्चेसि बीएससी एमएलटी वल्ल सो मीकु बेनिफिट्स गानि लेकपोते फ्यूचर एला उंटुंदनि चेप्पेसि सो मीकु ओक डौट् अयिते वच्चिंदि चाला मंदिकि अयिते डौट् उंदि सो मीरु बीएससी एमएलटी चेयडं वल्ल सो मीकु फ्यूचर अनेदि चाला अंटे चाला बेनिफिट उंटदि फ्यूचर लो सो एंदुकु एला सो एंटि आ बेनिफिट्स अंटे सो फस्ट आफ् आल् मीरु ఒకవేళ ఎంఎల్టీ చేసి వచ్చినట్లయితే సో మీరు మధ్యలో డిఎంఎల్టీ స్కిప్ చేసి డైరెక్ట్గా బిఎస్సీ ఎంఎల్టీ జాయిన్ అవుతారు సో మీరు ఒకవేళ ఎంఎల్టీతో స్టాప్ చేస్తే సో మీకు అరౌండ్ 11,000-12,000 అయితే మీకు సో ఎంఎల్టీతో స్టాప్ చేస్తే మీకు సో ఆ శాలరీ అయితే బేసిక్ అనేది మీకు దొరుకుతుంది సో మీరు డిఎంఎల్టీ చేయడం వల్ల సో మీకు ఎంత శాలరీ వస్తుంది అంటే సో మినిమం ఎలా లేదన్నా 30+ అయితే ఉంటుందండి సో 30+ రావాలి అంటే మీకు కంపల్సరీగా మీరు పాస్ అవుట్ అయ్యి బయటకైతే రావాలి ఏది బిఎస్సీ ఎంఎల్టీ పాస్ అవుట్ అయ్యి బయటికి రావాలి సో బయటికి రాగానే మీకు ఆల్రెడీ మీరు బిఎస్సీ ఎంఎల్టీలో మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో అంటే స్పెషలైజేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఆపరేషన్ థియేటర్స్ కానీ సో లేకపోతే మైక్రోబయాలజీ స్పెషలిస్ట్ కానీ బయోకెమిస్ట్రీ కానీ పెథాలజీ కానీ సో ఇవన్నీ కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మీకు కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో సో అందులో కూడా మీకు సో ఈ టైప్ ఆఫ్ సంబంధించిన జాబ్స్ అనేవి ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని మీకు సపరేట్గా ఒక ఛాంబరు సో ఇవన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఉంచుతారు సో ఆ విధంగా మీకు శాలరీ బేస్ అనేది పెరుగుతుంది ఎక్కడైనా సరే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 35+ వస్తుంది సో ఈ విధంగా మీకు శాలరీ బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ లేదు మేము ఎంఎల్టీతో స్టాప్ చేసేస్తాము అనుకుంటే సో కంపల్సరీగా మీరైతే అప్రెంటిస్ అయితే చేయాల్సి ఉంటుంది సో అప్రెంటిస్ కంప్లీట్ చేసి సో మీరు 11,000-12,000 అయితే మీరు జాయిన్ కావచ్చు స్టార్టింగ్ ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి లేకపోతే మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో శాలరీస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి సో ఇదే ఫిక్స్డ్ శాలరీస్ అని నేను చెప్పను సో మెడికల్ ఫీల్డ్ అనేది ఎప్పుడూ కూడా శాలరీస్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి సో ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి సో ఆ భయం అయితే లేదు సో ఎవరైతే మీకు ఈ డౌట్ అంటే ఉంటుందా మనం చేయొచ్చా అని చెప్పేసి ఎవరైతే డౌట్ ఉందో సో డెఫినెట్గా ఒకవేళ చెయ్యాలి అని ఉంటే మీకు చేయాలనిపిస్తే సో డెఫినెట్గా మీరైతే బిఎస్సీ ఎంఎల్టీ జాయిన్ అయిపోండి ఒకవేళ లేదు మా స్తోమత మేము అంతవరకు చదువుకోలేము సో బిఎస్సీ ఎంఎల్టీ చేయడం అంటే ఊరికి అయిపోదుగా మీరు ఖచ్చితంగా మీరు ఫర్ అమౌంట్ ఫర్ 1 ఇయర్ వచ్చేసి మీకు ఎలా లేదన్నా ఒక 30,000 అలా మీరు పే చేయాల్సి ఉంటుంది సో మొత్తానికి కలిపి మీకు బిఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేసరికి ఎలా లేదన్నా 1,20,000 ఎలాగైనా మీకు ఖర్చు అవుతుంది సో ఆ ఖర్చు పెట్టగలమంటే మీరు చదువుకోండి సో లేదు అనుకుంటే మాత్రం సో ఎంఎల్టీతో స్టాప్ చేసిండి సో హ్యాపీగా అప్రెంటిస్ చేసుకోండి అప్రెంటిస్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ క్లారిటీ ఉంది కదా సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సో ఖచ్చితంగా అయితే కాల్ చేయండి సో కాకపోతే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సో డెఫినెట్గా కాల్ చేయండి కానీ సో పర్టికులర్గా మీకు పక్కగా కావాలి అంటేనే మాత్రమే కాల్ చేయండి సో ఊరికినైతే కాల్ చేయద్దు ప్లీజ్ సో మీకు ఖచ్చితంగా డౌట్ ఉంది సో ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా చేయండి నేను డెఫినెట్గా మీకు ఫోన్ ఆన్సర్ చేస్తున్నాను సో మాట్లాడుతున్నాను కాబట్టి సో ఊరికినైతే చేయద్దు ఎందుకంటే నేను కూడా ఆఫీస్లో ఉంటాను సో నాకు కూడా కొంచెం వర్క్స్ అయితే ఉంటాయి సో అలాగా అదే పని మీద ఫోన్ అయితే మాట్లాడలేను సో ఖచ్చితంగా నెససరీ కంపల్సరీగా మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్గా చేయండి లేకపోతే కామెంట్ చేస్తే కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను సో ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి తర్వాత కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్